హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ గోద్రేజ్లో 190 లీటర్ సైజ్ ఉంటుంది అనమాట. 600 ఏ గ్యాస్ కంప్రెసర్. ఇది గ్యాస్ అయితే లేదు. సరే, లీకేజ్ ఎక్కడ ఉండదని చూస్తే మనకు అంటే ఫిల్టరు అంటే క్యాబ్లర్ కింద జాయిన్ చేస్తున్నారు కదా, కంపెనీ వల్పించేది చిన్న లీకేజ్, మైల్డ్ లీకేజ్ ఉంది. మన నిప్పుల పిన్ను అన్నీ తీసిన తర్వాత ఇక్కడ లైట్గా బబుల్స్ వస్తుంది అనమాట, అంటే ప్రెజర్ మీద వస్తుంది. మామూలుగా పిన్ను మన నిప్పుల పిన్ను తీకపోతే మనకి ఇక్కడైతే బబుల్స్ రావట్లేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఫిల్టర్ అయితే మనం కట్ చేసి తీసేసి కొత్త ఫిల్టర్ వేయాలా. కండెన్సర్ బాగా ఫ్రెష్ అవుట్ కొట్టేసి లోపల ఏమైనా ఒకవేళ డస్ట్ గిస్ట్ ఉందా అని నీట్గా క్లీన్ చేసేసి బాగా ఎంబ్రి చేసి కొత్త ఫిల్టర్ వేస్తున్నాము. మనం ఏమి క్యాబ్లర్ ఏం మార్చేది లేదు, దాంతో వచ్చినట్టువే ఫిల్టర్ చేసేసి వెల్డింగ్లు అన్నీ చేసిన తర్వాత మనం సెక్షన్ వచ్చి కొంచెం గమనించాలా. దీంట్లో విషయం అంటే ఇది అంటే కూలింగ్ ఆయిల్ ఆయిల్ ఉన్నాయని కూడా మనం ఫ్రెష్ అవుట్ చేసుకోవాలా. ఆల్రెడీ కట్ చేసి ఫ్రెష్ అవుట్ చేసుండరు కింద, దాని పక్కన ఐరన్ క్లిప్ వస్తుంది అనమాట కంప్రెసర్ దగ్గర. ఆడ మనకు మళ్ళీ ఒకసారి అంటే లీకేజ్ రాకుండా ఉండేదానికి దాన్ని కట్ చేసి తీసేసి ఒకే పైపుగా మనం పెట్టబోతున్నాం కంప్రెసర్ దగ్గర నుంచి. ఇది మన చెప్పిన క్లిప్, ఇది హీట్ చేసి తీసేసి ఫ్రెష్గా వచ్చి మనం ఒకే పైపు పెట్టేసి కూలింగ్ ఆయిల్ సెక్షన్ కొంచెంసేపు మనం ఫ్రెష్ అవుట్ పెట్టేస్తే ఆయిల్కి ఏదైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేసినట్టే. దాని తర్వాత వెల్డింగ్ చేసేసి వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ చేసిన చేయాలి. ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టాలా. 600 ఏ గ్యాస్ కాబట్టి కంపల్సరీ పెట్టాలా. ఒక 5 నిమిషాలు ఎక్కువ పెట్టినా కూడా ఇబ్బంది లేదు. ఇంటికి వచ్చి మనకు మీటర్ మైనస్ల నుంచి 0 వరకు ఆ ప్రెజర్ పెడితే సరిపోతుంది, కూలింగ్ అయితే మనకు బాగా వచ్చేయాలా. ఇది 0, ఇది లోపలైతే మనకు కాయిల్ మొత్తం నీట్గా వచ్చిండాలి అనమాట. ఐస్ అయితే బాగా కట్టినట్టు కాయిల్ మొత్తం అంటే ముందర ఒక్కర పైన అట్టలేదు, బాగా కాయిల్ మొత్తం నీట్గా వచ్చినది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటా, నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ చేయండి, ఏదైనా సజెషన్ ఉన్నా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్.